నాదే ట్రిమ్మర్ పెట్టి గిట్లా అంటాడు గుండె గుండె తిరుపతి మ్యాచ్ ఆడదాం కదా నా సెట్ ఎవరు వస్తే భరతన్ వాళ్ళని అడిగినా మాకు అవుట్ ఫీల్డ్ నచ్చలేరు అది ఇంకా మంచి ఉంది అవుట్ ఫీల్డ్ బాగాలేదు దెబ్బలు తాకితే ఇంజర్ అయితే ఎవరు వస్తారు అసలు టీం ఎవరు మంచి రారు అంతా పొరలు వేసుకొని ఊరుకు వస్తారు అసలు ఇప్పుడు అలా ఆడి టీమ్ ఉంటే ఆరు ఎనిమిది వందల మంచి ఉంటుంది ఇప్పుడు పొరలు 50 ఓవర్స్ ఏమవుతుంది అంటే గెలవనికి ఆడరు టీ ట్వంటీ అంటే ఎట్లుంటుంది కార్పొరేట్ అయినా ఇక్కడ మంచి ఉంటుంది మంచిగా ఉంటుంది స్ట్రాంగ్ ఉండాలి ఎట్లా అని ఏముంటాయి రా ప్లాన్లు గల్లీ మ్యాచ్ ఉందా టీ ట్వంటీలో ఆడతారు చెప్పుకుంటారు అవసరం నైట్ నైట్ వచ్చి మళ్ళీ మార్నింగ్ లీగ్ మ్యాచ్ ఆడతారు మైండ్ సెట్ సెట్ కాదు కదా 23 దాని ప్రకారం 22 అనుకుంటా పాజిబుల్ నువ్వు వేరే స్టేట్ ఆడితే ఏమో కొంచెం ఛాన్స్ ఉండొచ్చు అదే అదే ఉంటుంది ఫస్ట్ లీగే దొరకదు లీగ్ దొరికితే అందులో కొట్టడం కొడతాం తర్వాత ఒక మ్యాచ్ రన్ అవుట్ అయిపోతాం ఒక మ్యాచ్ ఒక లెగ్ ఎంపైరానా ఇందులో పైసలతో కూడుకుంది కదా ఇప్పుడు ఫస్ట్ సామాన్ కరెక్ట్ ఉండవు అవును సామాన్ పైసలు సామాన్ ఎవరు ఇప్పిస్తారన్న చెప్పు ఎవడు ఇప్పాడు ఎవడు హెల్ప్ ఎవడు ఎందుకు చేస్తాడు చెప్పకూడదు ఎవడు చేసిన ఒకటేసారి మళ్ళీ చేస్తాడు మళ్ళీ దొరకడు కూడా ఆడు చేస్తాడు సామాన్ ఎక్కడికి సర్వే కాలేవు అదే చెప్తున్నావు పైసలు సంపాదించాలని ఇంటెన్షన్ లేకపోతే వేస్ట్ అది లేదురా గ్లాస్ ఉంది కదా మళ్ళీ టిఫిన్ కొలేదా ఇప్పుడు
ఎవరు ఉంటుంది రూమ్లో? రూమ్ రాకేష్ వాళ్ళతో ఉంటుంది. నరేందర్ మన హాస్టల్కి వచ్చి హాస్టల్ ఉంటుంది కదా, నరేందర్ ఇంట్లో వాడి ఇంట్లో ఉంటాడు. రాకేష్ నరేందర్ ఎందుకు హాస్టల్ ఆడే ఇల్లు వెళ్ళిపోయిన వాళ్ళ అక్కోళ్ళు ఉంటారు వాళ్ళ సొంత ఊరు భువనగిరి. ఈ సైడ్ మ్యాచ్లు ఎక్కువ అవుతాయి కదా, ఎట్లా ఆడాలి కరెక్టే కానీ ఇప్పుడు దాని ఫైదా లేకపోతే ఎట్లా వాడు సెట్ అయితే ఆడరు, ఎంజాయ్ ఆడుతుంది. అదే ఇప్పుడు ఎంజాయ్ అంటే ఇప్పుడు మనం ఆడలేము ఎంజాయ్మెంట్, నేను చెప్తున్నాను డైరెక్ట్ ఎన్నో ఆడొచ్చు ఎంజాయ్మెంట్. ఎందుకంటే పైసలు ఉన్నాయి అట్లా యూజ్ చేసుకోండి. అంటే వీళ్ళు క్రికెట్ రాకపోయినా వాడు ఎంజాయ్ చేసుకుని ఏదో బిజినెస్ ఇంటి పెడతాడు వాడుతో ముందు కళ్ళు మూసుకొని అని పైసలు వచ్చింది. ఎవరైనా అని చెప్తున్నాను ఎందుకంటే ఎంజాయ్మెంట్ చేసి ఉన్నాయి. అదే కదా దానికి అలా రిస్క్ చేయడం బెస్ట్. అంటే అలా పైసలు పోయినా ఓకే, మొత్తం ఆపుతారు కట్టరన్న వాళ్ళు. అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు థర్డ్ సీజన్ అయిపోతుంది, ఫోర్త్ సీజన్ ఫస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ గడతారు. అదే నేను అట్లా ఏం మాట్లాడి మీకు వినిపిస్తాను అప్పుడు మాట్లాడండి, మరి లేకపోతే వాళ్ళు కూడా ఏదో చెప్తే మీరు ఎట్లా నమ్ముతారు? మీకు చూస్తే మన చెప్తాను ఇప్పుడు సీజన్ మాకు ఈ లాస్ట్ సీజన్ ఒక్కడపోయి పాయింట్ ఏంటంటే ఇప్పుడు సాధారణ వాడు బయట ఉంటాడు ఖచ్చితంగా ఒక 5,000 to 10,000 అయితే కావాలి. ఆడో 10,000 తీసుకున్నాను ఇక దానికి ఇంకా 1 రూపాయి కూడా రాదు. ఒక 9,000 వచ్చేది, ఒక 5,500, ఒక 7,000. అనుకున్నాం ఎంపైర్ రాలే నీకు వస్తుంది తెలుసా, అదే నేను చెప్తున్నా. నేను కావాలంటే అకౌంట్ చూపిస్తాను. నిజమే నాకు 1 రూపాయి రాలే అన్న, ఇంకా 1 రూపాయి. నువ్వు ఈ ఎంపైర్ కే టోర్నమెంట్ కి ఎంపైర్ కి 270,000 మధ్యలో అవుతుంది. సేమ్ మరి స్కోరింగ్ చేసుకో ఇప్పిస్తాయి సండే సండే ఏదక్కడైనా స్కోరింగ్ చేసుకోవాలి. స్కోరింగ్ 2,000 ఇస్తారా? అంతేలే కాంటాక్ట్ ఉంటే మనకు సార్
ముంగడు ముంగడి కాడాలి అశోక్ అన్న, బ్యాక్ ఫుట్ ఆడితే దొరకదు. డబ్బా అయిపోయిందా? జాన్ సీనా అందరా కాఫీ
క్యాప్ కింద ఉందంట తీసుకెళ్ళి. మేనేజర్ కాదు go. Yeah, Felipe.